అందరూ తప్పకుండా సినిమా ఆగస్ట్ 19 థియేటర్స్లో చూడాలి. ఓకే, అందరికీ నమస్కారం. మా సినిమా చాలా 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 హిలేరియస్గా ఉంటుంది, బుగ్గలు నొప్పొచ్చేలాగా నవ్వుతారు. సో డెఫినెట్గా ఆగస్ట్ 19 థియేటర్స్కి వెళ్ళి చూడండి. అందరికీ నమస్కారం. రాఘవేంద్ర గారి సినిమాలో చేయడం అంటేనే ఒక అదృష్టం. సో అదృష్టం మాకు దక్కినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఎస్పెషలీ రాఘవేంద్రరావు గారి ఫిలింలో నేను చేస్తున్నానంటే అదే నాకు అదృష్టం. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం యాక్చువల్లీ. ఐ మేడ్ ఎ లాట్ ఆఫ్ మెమరీస్. మాకు షూట్ అంతా చాలా ఫన్నీ ఉండే, మూవీ కూడా అంతే ఫన్నీ ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ ఆగస్ట్ 19. థ్యాంక్ యూ. చెప్పినట్టు బేసికలీ రాఘవేంద్రరావు గారి సినిమాలు చూడటమే ఒక అదృష్టం. అంటే ఆయన సినిమాలు అవకాశం రావడం అనేది అది మేమో మా పేరెంట్స్ ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అయితేనే ఈ అవకాశం వస్తుంది. సో ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో చేయడం. అండ్ సెకండ్ థింగ్ ఇస్, అందరూ సార్ గురించి చెప్పారు, సార్ సినిమాలు చూస్తూ పెరిగాము. కానీ సార్ ఎవర్ యంగ్ అనేది ఎలా అంటే, మేము అంటే మారేడుమల్లిలోని మంచి అండర్లో చేసాం షూటింగ్. మేమందరం టైర్డ్ అయ్యేవాళ్ళమే కానీ సార్ మాత్రం అసలు టైర్డ్ అయ్యేవాళ్ళు కాదు. ఒక ఒక ఆల్మోస్ట్ ఒక 60-70 feet కింద కొండ దిగాలి అని చెప్పారంటే అందరికన్నా ఫస్ట్ ఆయన దిగేవారు, అందరికన్నా ఫస్ట్ ఆయన ఎక్కేవారు, మేమందరం వెనకాల మిగిలిపోవాళ్ళం అన్నమాట. సో యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. సో ప్రజలందరూ కూడా ఇది సినిమా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆ భగవంతుడు మీకు ఇంకా ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.